హడావుడిగా శాసనసభని ఒక రోజు పెట్టి అందులో వాళ్ళకి కావాల్సినటువంటి బిల్లు లేదో పాస్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అసలు చర్చించడానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం లేకుండా సభను ముగించేసి వెళ్ళిపోయారు. పెట్టిన నాలుగు బిల్లుల్లో కూడా ఒకటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేసుకునే దానికైతే కొన్ని సహేతుకమైనటువంటి డౌట్స్. మనం గతంలోనే ఈ ధరణి పోర్టల్ సంబంధించి అది వెళ్ళి చట్టం తీసుకొస్తున్నామని చెప్పినప్పుడే మనం చాలా స్పష్టంగా సభలో చర్చించాం. ధరణి పోర్టల్లో ఒక సర్వే నెంబర్కి సంబంధించినటువంటి భూమి ఉదాహరణ 10 ఎకరాలు ఉంటే, ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే రామయ్యకి 5 ఎకరాలు ఉంటాయి, ఇంకో సోమయ్యకి ఇంకో 5 ఎకరాలు ఉంటాయి. కానీ రామయ్య అనే ఆయన ముందు పోయి 7 ఎకరాలు ఎంట్రీ చేసుకున్నాడు. సోమయ్య పోయి తను 5 ఎకరాల కోసం వాళ్ళు ఎంట్రీ చేయాలంటే ఆ ధరణి పోర్టల్లో ఆ సర్వే నెంబర్లో 10 ఎకరాల కంటే ఎక్కువ ఎంట్రీ చేసుకోవడానికి అది యాక్సెప్ట్ చేయదు. ఆల్రెడీ 7 ఎకరాలు ఎంట్రీ అయిపోయింది కాబట్టి నీకు సంబంధించిన 5 ఎకరాలు దీంట్లో ఎంట్రీ కాదు, కేవలం 3 ఎకరాలు మాత్రమే ఎంట్రీ అవుతుంది, నీకు 2 ఎకరాలు దీంట్లో ఎంటర్ కాదని చెప్తే వాటిని పెండింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కేసులు కొన్ని వేలు ఉన్నాయి. ముందు వాటిని సరి చేయకుండా రెక్టిఫై చేయకుండా మీరు అదే ధరణిలో ఎంటర్ అయినటువంటి భూములే తప్పులు తరచుగా ఎంటర్ అయినవి, ఆ ఎంటర్ అయిన దాన్ని ఆధారంగా తీసుకొని బేస్గా తీసుకొని ఎవరైనా తన భూమి అగ్రికల్చర్ భూమిని మళ్ళీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేసుకోవడం కోసం దాంట్లో అప్లై చేస్తే ఎంఆర్ఓ అప్పటికప్పుడే దాంట్లో ఎంటర్ అయిన దాన్నే బేస్ చేసుకొని కన్వర్ట్ చేసి తనకి నాన్ అగ్రికల్చర్ భూమి హక్కు పత్రాన్ని ఇస్తామని చెప్తా ఉన్నారు. అప్పటికే ఒక తప్పు ధరణి పోర్టల్లో జరిగింది, దాన్ని రెక్టిఫై చేయకుండా రెండో తప్పు చేయడానికి ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఇది భవిష్యత్తులో శాశ్వతంగా అసలు హక్కుదారుడు తను ఎంట్రీ చేసుకోవడానికి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం లేకుండా స్కోప్ లేకుండా పోయే ప్రమాదం ఉందని చాలా స్పష్టంగా సభ దృష్టికి తీసుకొని వచ్చాం. ఇదే అంశం మీద గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఎస్ ఇది నిజమే మేము కూడా ఒప్పుకుంటాము, టోటల్గా సర్వే సెటిల్మెంట్ అంటే భూమి మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి సెటిల్ చేసి ఆ సెటిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా ధరణిలో ఎంటర్ చేస్తామని చెప్పారు. అలా చేసిన తర్వాత మిగతా ముందు పోతామన్నారు. కానీ ఇవాళ ఆ సర్వే సెటిల్మెంట్ సభలో చెప్పినట్టుగా ఇది రెండుసార్లు చెప్పారు ఈ మాట. గతంలో రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అప్పుడు సర్వే సెటిల్మెంట్ చేస్తా ఉన్నాను, అప్పుడు చేయలే, రాంగ్ ఎంట్రీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ధరణి ఎంట్రీ చేసేటప్పుడు కూడా మొన్న బిల్ తీసుకొచ్చినప్పుడు కూడా చెప్పారు సర్వే సెటిల్మెంట్ పూర్తిగా చేస్తాం, చేసిన తర్వాత రెక్టిఫై చేస్తా ఉన్నాం సార్. భూమి ఇస్తుందా మాత్రం దాంట్లో ఉంది. సో దానికి సంబంధించి మళ్ళీ అది చేయకుండా ఇది మూడో తప్పు చేయబోతా ఉన్నా. దీన్ని చేసి గందరగోళం సృష్టించి అంతిమంగా అసలు భూమి హక్కుదారులు తనకున్నటువంటి భూమి పైన ధరణిలో ప్రాపర్గా ఎంటర్ కాబట్టి ఎక్కడ పోవాలో తెలియనటువంటి గందరగోళ పరిస్థితిని సృష్టించే కార్యక్రమం చేపట్టారు. కరెక్ట్ కాదని వారు చెప్తా ఉంటే కనీసం దాని మీద క్లారిఫికేషన్ కూడా అడగకుండా మైక్ ఇవ్వకుండా ప్రతిపక్షానికి గౌరవ సభాపతి గారు కూడా ఎందుకో వారు ముగించేసి బిల్ పాస్ అయిందని చెప్పేశారు. కనీసం ప్రాక్టీస్ ప్రొసీజర్ అది, ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్ అనేది చట్టం చేసేటప్పుడు చాలా లోతుగా చర్చించాలి, అది కూడా భూమికి సంబంధించింది. దాంట్లో ఉన్నటువంటి అనేక సందేహాలు సభలోకి వచ్చినప్పుడు దాని మీద సమాధానాలు తీసుకోవడానికి సభ్యులకి క్లారిఫికేషన్ ఇస్తారు మంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత. ఆ క్లారిఫికేషన్ అడుగుతుంటే కూడా మైక్ ఇవ్వకుండా
సభా ముగించేసేసి శానిటైజర్ చేసిపోతా ఉన్నారు. నాకెందుకో చాలా బాధగా అనిపిస్తా ఉంది. ఈ సభలో అసలు కనీస సంప్రదాయాలు కూడా పాటించట్లేదు. సభని ఓ పద్ధతి ప్రకారం సాంప్రదాయ ప్రకారం కూడా నడపలేనటువంటి పరిస్థితిలో చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఇదేం ధరణి పరిస్థితి. దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి 33% ఓబీసీల రిజర్వేషన్ దానికి సంబంధించి స్పష్టంగా సభలో చెప్పాం. ఏంటంటే 1994లో 33% రిజర్వేషన్ ఓబీసీలకు ఉండేటట్టుగా ఆంధ్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అది 3 సార్లు అమలైంది. 2011లో ఒక వ్యక్తి ఎవరు హైకోర్టుకి ఈ 33% పెట్టడం వల్ల 50% అనే బెంచ్ క్రాస్ అవుతుంది వద్దని చెప్పి ఆయన కోర్టుకు పోతే అప్పుడున్న రోహిణి గారు జడ్జి గారు ఇప్పుడు కూడా కమిషన్ హెడ్గా ఉన్నారు హైకోర్టులో జడ్జి గారు కంటిన్యూ కావాలని ఇచ్చారు. దాని మీద మళ్ళీ ఆయనే బెంచ్కి వెళ్తే బెంచ్ ఏం చేసిందంటే స్టే ఇచ్చేసి వద్దు 33% 50% ఉండాలని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దాని మీద డాక్టర్ వినయ్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో వారు ఏం చెప్పారంటే దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని తీసుకోనండి, అంటే జనాభా లెక్కలు ఇక్కలను తీసుకొని వస్తే సపోర్టింగ్ విషయాలను తీసుకొని వస్తే మేము దీన్ని ఎట్లా చేయాలో చెప్తాము. అప్పటి వరకు హైకోర్టు ఏదైతే 50% సీలింగ్ ఉండాలని ఇచ్చిన జడ్జిమెంట్ని స్టే చేస్తున్నానో దాన్ని స్టే చేస్తూ పాత పద్ధతినే కంటిన్యూ చేయాలని చెప్పేసి వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టులో. వారి కాగితం కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఇచ్చిన జడ్జిమెంట్ని అది ఆ కోర్టులో అలాగే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా ఇంకో వ్యక్తి ఇక్కడ మళ్ళీ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే గవర్నమెంట్ కూడా పోయి సుప్రీంకోర్టులో పోయింది. ఫస్ట్గా నేను హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టులో వాళ్ళు గవర్నమెంట్ పోయి కేసు వేస్తే మన గవర్నమెంట్ కౌన్సిల్ ఎవరు కూడా ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని చెప్పకుండా హైకోర్టులో కూడా మళ్ళీ స్టే తీసుకొని వచ్చారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వ్యక్తి పోతే మన గవర్నమెంట్ కూడా పోయినప్పుడు రోహింగ్టన్ గారు జడ్జి గారు ఏమన్నారంటే ఈ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది అదంటే గవర్నమెంట్ మేము విత్డ్రా చేసుకుంటామని కేసు విత్డ్రా చేసుకొని వచ్చాం. కేసు విత్డ్రా చేసుకొని వచ్చి ఓడిపోయింది కేసు 50% ఉండాలని చెప్పాను. కానీ కేసు విత్డ్రా చేసుకొని వచ్చారు కానీ పాత కేసు అట్లాగే ఉంది. వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చిన కేసు అట్లాగే వస్తే దాన్ని కంటిన్యూ చేయాలని చెప్తా ఉంది. దానికి సంబంధించిన కాగితాలు నేను సభలో ఇచ్చాను, మీకు కూడా మీడియాకు కూడా ఇస్తాను. సో ఈ 33% అనేది ఆస్టిస్గా కంటిన్యూ కావాలనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంది. దీన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. అట్లాగే ఇంకా మిగతా సంబంధించినటువంటి బిల్లు, ఆ బిల్లులకు సంబంధించి సీతక్క గారు కూడా హైదరాబాద్ నగరం మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫ్లడ్స్ మీద పిల్లలు మునిగిపోయారని వారి గురించి స్పష్టంగా చెప్పారు. వారు కూడా నా తర్వాత మాట్లాడి వివరిస్తారు దాని గురించి. అట్లాగే దాంతో పాటు అసలు అంతిమంగా ఈ సభ అసలు ప్రజా సమస్యల కోసం కాదన్నట్టుగా కేవలం ఈ ప్రభుత్వ అవసరాల కోసం ఈ సభను పెట్టుకొని వాళ్ళు బిల్లు పాస్ చేసుకొని పోయేటట్టుగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంగా నడపాలి, నడవాలని మేము చాలా బలంగా కోరుకుంటున్నాం. దీని ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సభాపతి గారు కూడా, అయ్యా మీరు ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటప్పుడు బిల్లుల మీద ఎక్కువ సమయం ఇవ్వాలి, బిల్లుల మీద లోతుగా చర్చ జరగాలి, అది ప్రజలకు ఉపయోగపడాలి. ఈ రకంగా బుల్డోజ్ చేసుకుంటూ పోతే ప్రభుత్వం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ధోరణి గురించి